ఇగో ఈ ఫాలో కావాలి, లేకపోతే ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఒక మెంటర్ ఉండాలి, లేకపోతే అబద్ధం ఆడవద్దు, ఏమి ఉన్నాయో అవన్నీ పనిచేస్తాయి. పుస్తకాలు పనిచేస్తాయి, వీడియోలు పనిచేస్తాయి, మోటివేషన్ పనిచేస్తుంది, అన్ని పనిచేస్తాయి. కానీ గెలవాలి అనేటటువంటి కసి తపన నీ లోపల లేకపోతే ఈ ఏం పనిచేయి. అవునా కదా? ఏ సారణం అవి ఏం లేకపోయినా ఇది ఉంటే గెలవచ్చా లేదా? అది ప్రూవ్ చేసింది చాలా మంది. అది ఒక్కటి మాత్రం నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా, గెలవాలని ఉన్నోళ్ళు మాత్రమే ఈ వెస్ట్రీజ్ బిజినెస్ లో, అంటే గెలవాలని మీన్స్ మీరు ఉండాలి వెనుక, నాకు వేరే దారి లేదు వెస్ట్రీజ్ తప్ప నాకు వేరే దారి లేదనుకున్న వాళ్ళు ఖచ్చితంగా దారి వెతుక్కొని వెళ్తారు. కారణాలు చెప్పినాడు ఎవడు, నాకు టీం వస్తలేదు, నేను చెప్తే ఎవడు వింటలేడు, నేను చెప్తే పడిపోయమంటారు, నా టీం పడిపోతుంది, నా సైడ్ వాల్యూమ్ అయితలేదు, వీళ్ళందరూ ఎవరంటే ప్రజెంట్ అంత రిక్వైర్మెంట్ లేదు. చూద్దాంలే రేపు పొద్దుగాల ఏమన్నా కష్టం వస్తే చూద్దాం, ఇప్పుడు అంత అవసరం లేదనుకుంటున్నారు. కాబట్టి ఆకలి గెలవాలనే కసి చాలా ఇంపార్టెంట్ అని ఫైనల్. తర్వాత డబ్బులు ఎక్కడున్నాయి, ఏం చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి అని మీరు నన్ను అడిగితే ఎక్కడున్నాయి, ఎక్కడ సైడ్ వాల్యూమ్లో డబ్బులు ఉంటాయి. సైడ్ వాల్యూమ్ మీరు ఎంత ఎక్కువ చేస్తే, సైడ్ వాల్యూమ్ ఒకవేళ 500 ఎక్కువ చేసారు అనుకో, మీ చెక్కు 10,000 అయితే 500 ఎక్కువ చేస్తే 20,000 వస్తుంది. 500 పివి ఎక్కువ చేస్తేనే 20,000 వస్తుంది చెక్కు. సైడ్ వాల్యూమ్ మీద ఫోకస్ చేయని వాళ్ళు చాలా మంది ఒకరితారు రోజు నేను 12 గంటలు కొట్టి ఉంటారు రైట్, నాకు తెలిసి 20 పివి కాడ కూడా గుంజి గుంజి పీకి పీకి నాకి గోకి పెడతారు. అంత అంత అవసరం లేదు సార్ సైడ్ వాల్యూమ్కు. కొన్ని చిన్న చిన్న విషయాలు ఎన్నోసార్లు చెప్తున్నా, మీకు ప్రొడక్ట్ మీద కొంచెం క్లారిటీ ఉంటే ఆ ప్రొడక్ట్ గురించి మాట్లాడి స్టేటస్లో పెట్టుకోండి. అబ్జర్వేట్ అనేది ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ, మీకు అందరికీ తెలుసు. నాలుగు కింద స్ప్రే చేసుకునేటటువంటి ప్రొడక్ట్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఇప్పటిదాకా ఏ కంపెనీ తీసుకురాదు, మనం తీసుకొచ్చాం. ఎంతమంది వాడుతారు అది, ఇలా మీరు వాడే సరే ఏదో లేపుతారు అట్లా పోనీ కాదు ఏమైతే. కానీ మీకు ఇంకో విషయం చెప్పరా, ప్రొడక్ట్ల మీద క్లారిటీ లేక ఏం జరుగుతుందంటే, మొన్న ఒక మేడం మంచిర్యాల రవి సార్కి ఫోన్ చేసింది, సార్ నాకు షాంపూ ఇచ్చారు వెస్టీజ్ వాళ్ళు, ఎంత పెట్టినా పురుగు వస్తలేదు, ఏం షాంపూ సార్ అనేది అడిగింది. ఆమె ఏం షాంపూ తీసుకున్నామా, మన దాంట్లో నురుగురాని షాంపూనే లేదు, దాని ఫోటో పెట్టంటే ఫోటో పెట్టి ఆయన ఫోటో చూసిండు, హ్యాండ్ అండ్ బాడీ లోషన్ అది. ఇవ ఈడున్నారు మన వాళ్ళు హ్యాండ్ అండ్ బాడీ లోషన్ షాంపూ పెట్టి కంపెనీని బదనాం చేస్తారు. కాబట్టి మీరు అబ్జర్వేటివ్ వాడుకోవాలి. ఎంతమంది అంటే ఇంతమంది చేయలేరు కదా, షాట్కు పోయి ఇట్లా కొట్టుకుంటారా, మందులనే కొట్టుకోవచ్చా, ఆ కొట్టుకుంటప్పుడు ఒక్క సెల్ఫీ తీసి స్టేటస్లో పెట్టచ్చా లేదు, పెట్టచ్చా లేదా, చేసారు ఎవరన్నా? టీవీలు మాత్రం దుంకాలే. ఇగో ఈయన ఒక్కరు పెడతాడు పుణ్యాత్ముడు. నాలుక కింద స్ప్రే చేయండి, 2-3 సార్లు స్ప్రే చేయండి, అంటే మీరు 2-3 సార్లు వీడియోలు తీసి స్టేటస్లో పెట్టండి. ఎవడో ఒకడు పిచ్చి వేసినాడు ఏమైంది అదే అడగొట్టుకుంటూ అడుగుతా లేదు, అడుగుతా అడగడా, వాళ్ళు అడగకపోతేనే మనం ఇచ్చిపెట్టాం, అడిగితే చెప్పచ్చా లేదా? ఇవన్నీ నేను ఎప్పుడో ఎప్పుడు చెప్తానే ఉన్నా సార్, ఇంకా కొత్త టిప్స్ ఏం కావాలి చెప్పండి. నేను స్టేటస్లో దాదాపు ఒక 200 మంది ఉండే నా దగ్గర ఫోన్ నెంబర్లు, ఎవరు స్టేటస్లో చూసినా శుభ శుక్రవారం, శుభ సోమవారం, ఆంజనేయ సంకానకం, ఆయన బర్త్డే, ఈ దినాలు, శ్రద్ధాంజలి, సచినోడు తచ్చింది కదా ఆయన శ్రద్ధాంజలి పెట్టి నీకెందుకు. నెగిటివ్ని క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. ఎస్ఆర్ను మా తాత చచ్చిపోతే కూడా నేను స్టేటస్లో పెట్టుకోలేదు, ఆ సొంత తాత పెట్టుకోలేదు. అంతముందుకు నాకు తెలియని విషయం ఏంటంటే, చచ్చిపోకపోతే చచ్చిపోతే స్టేటస్లో పెట్టుకోకపోతే ఫీల్ అవుతారేమో, ఎవడు ఫీల్ అయ్యి చచ్చినోడా, సచిన పింగని ఇంకా మనం మొయ్యొద్దు, చచ్చిపోయినా సరిపోయాడు, నీ వల్ల ఏమన్నా అయితే హెల్ప్ చేయి, నో ప్రాబ్లం. కానీ దాన్ని మనం మొయ్యొద్దు. ఎస్ఆర్ను బర్త్డేలు దినాలు మూడొచ్చులు సాగులు నువ్వు ఏదైతే స్టేటస్లో పెడుతున్నావో, స్టేటస్ అని అంటే నీ స్టేట్ ఆఫ్ మైండ్, నీ మైండ్లో ఏముందో అదే స్టేటస్లో పెడుతున్నాను, అవునా కదా? సో అది స్టేటస్లో పెట్టి లేకపోతే మనం తెచ్చుకోవచ్చు, రెండు స్ప్రే కొట్టుకొని అలా పెట్టండి. డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ గురించి ఒక 2 విషయాలు మాట్లాడి దాంట్లో పెట్టండి. క్యాన్సర్ రాకుండా కాపాడేటటువంటి, డయాక్సిన్ లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ ఇది అని చూపెట్టి స్టేటస్లో పెట్టండి. మన డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ కాళ్ళకి అంటించుకొని దాని స్టేటస్లో పెట్టండి. కొత్త కొత్త టిప్స్ ఏమి ఉంటాయి సార్, అవే అవే చేస్తలేరు మీరు, అవి చేస్తుండండి, రిజల్ట్ ఎట్లా వస్తుంది? పెళ్ళిళ్ళకి పోతారు కదా గిఫ్ట్లు పెట్టమని చెప్పిన, ఎంతమంది పెట్టి చెప్పారు, ఒక్కరు చెప్పున్నారు ఏం పెట్టి సార్, లేదు కదా ఏం పెట్టావు, నేను పెట్టిన రాత్రే లేదు. పెళ్ళికి పోయినప్పుడు మన 2 స్ప్రేలు ఉన్నాయి కదా,
లేడీస్ జెంట్స్ అది ప్యాక్ చేసి ఇవ్వచ్చా లేదా? ఇవ్వచ్చా లేదా? ఏమంటారు ఇస్తే, అరే నీ క్రీడ కూడా ఇది వేసింది తనారా అని అడుగుతున్నా లేదా? నువ్వు అదేసింది నీకు వాళ్ళని ఇస్తారా వెస్ట్ ఇండీస్? భూమి మీద వెస్ట్ ఇండీస్ గిఫ్ట్ ఇచ్చేది నేను ఒక్కనే ఎస్ఆర్లో అదృష్టం రా నీకు, నా ప్రొడక్ట్ నీకు ఫ్రీ గిఫ్ట్ వస్తుంది, ఆడ పీవీలు వస్తాయి, నువ్వు బయట కొట్టుకుంటే పోయి ఐడి తీసుకొని కొనాలి, ఐడి లేకుండా వస్తుంది రా అదృష్టం వస్తుంది. ఏందిరా పీవీ లేదు లేదంటే పెళ్లి చేసుకున్నావు కదా, కష్టాలు వస్తాయి కదా రేపటి నుంచి వస్తారా? నీకు వస్తే మీ ఆమె కూడా వస్తాయి, వచ్చి కూసో. నేను ఇన్ని మార్గాలు ఉన్నాయి సార్, దయచేసి గెలవాలి అనేటటువంటి ఆకలితో రండి. సిఎన్సీ అనేది కేవలం జనాల కమిటీ కూడా సిఎన్సీ చేయొచ్చు, చేయొచ్చా లేదా? ఉత్తగా స్టేటస్ పెట్టుకొని ప్రొడక్ట్ 100 పీ చేయొచ్చు సార్, చేయొచ్చా లేదా? ఆ లైన్లోకి వస్తే కదా మనం, మనం ఏడికి వస్తాం? స్టాక్ లేదు సార్, డిఎల్సీ ఎట్లా చేయాలి, బిజినెస్ ఎట్లా చేయాలి చెప్పలే ఇందా సార్, స్టాక్ లేనే లేదు, బిజినెస్ ఎట్లా చేయాలి? ప్రొడక్ట్ వాడిన సబ్బు చాలా రోజులు అందు వాడుతున్నాను, తెలుగు అయితే లేదు ఎట్లా చేయాలి బిజినెస్? అంటే నీ సబ్బు పెట్టుకునే మొత్తం ఇంతకుముందుకు మనం ఆడికెళ్ళి బయటికి రాని, చాలా పెద్ద బిజినెస్ ఇది, కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించి ముందుకెళ్ళాలి. ఓకేనా? సైడ్ వాల్యూమ్ మీద ఫోకస్ చేయండి, సైడ్ వాల్యూమ్లో డబ్బులు ఉన్నాయి. నెంబర్ వన్, నెంబర్ టూ చాలా ఇంపార్టెంట్, అటెండింగ్ మీటింగ్స్ అండ్ ఈవెంట్స్. నేను ఇక్కడ చాలా మంది కొత్త వాళ్ళని చూస్తున్నా, 70% నాకు తెలిసిన ముఖాలే ఉన్నాయి, కానీ 30% కొత్త కొత్త రియాలు వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అంటారు, వాళ్ళు మళ్ళీ బ్రాంచ్ సిల్వర్లు కూడా ఉన్నారు, అది మీకు చాలా డేంజరు. టీంలో ఎంతో కొంత మీకంటే పెద్ద ఉండవాన్నే కదా, అవునే కదా? నాకే పరిచయం లేకుండా తిరుగుతున్నావు అంటే నువ్వు బిజినెస్లో ఉన్నట్టా లేనట్ట? కాబట్టి టీంతో రండి, ఇట్లా అట్లాంటిది ఏదైనా లంచ్ ప్రోగ్రాము లేకపోతే ఇట్లాంటి ఒక ఈవెంట్ జరిగినప్పుడు పార్టిసిపేట్ చేయండి, వచ్చి ముందు కనబడండి. ఆ ఫ్లెక్సీ లైట్ పొద్దుగా మన వాళ్ళకి మొత్తం దగ్గర ఉన్న కళలన్నీ ప్రదర్శించి కట్టాయి, ఆడేం లేకపోయినా అట్లాంటి ఐటర్లో పార్టిసిపేట్ చేయండి, వచ్చి రండి ఇక్కడ నిలబడండి. ఏదైనా మీరు వచ్చినప్పుడు బయటికి వెళ్తాం ఇద్దరం కలిసి, ఓ గుండు పుణ్యం తెస్తానుకో లేకపోతే వాటర్ బాటిల్ తెస్తానుకో ఏమైనా వస్తువు తెస్తానుకో పోతాం, ఇద్దరం కలిసి వస్తారా వద్దరా మాట్లాడుకుంటారా? మాట్లాడుకున్నప్పుడు నీ గురించి నాకు నా గురించి నీకు తెలిస్తే ఒక ఇంటిగ్రిటీ డెవలప్ అయితే రేపు పొద్దుగాలు నీకు నేను హెల్ప్ చేయొచ్చా లేదా? అట్లాగే సార్, మేము అందరం బూట్ క్యాంప్ పోయినప్పుడు ఒక రూమ్లో ఉండటం, ఒక బస్సులో జర్నీ చేయటం, ఒక బండి మీద వెళ్ళటం, ఒక కార్లో ఎంత కూర్చొని పోవటం, ఒక దగ్గరనే మీటింగ్ అటెండ్ అవ్వటం, పక్కపక్కన సీట్లో కూర్చోవడం, థాట్స్ షేర్ చేసుకోవడం వల్ల సక్సెస్. ఈ లైను ఆ లైను క్రాస్ లైను కింద లైన్ అది ఏమిలే, గెలిచిన చూడాలి మనం గెలవాలి అంతే. ఎస్ఆర్ఓ అటెండింగ్ మీటింగ్, మీటింగ్ అటెండ్ కాకపోతే డైరెక్ట్గా శ్రీరాముడే వచ్చి నీ కింద డౌన్ లైన్ జాయిన్ అయినా నీ తోటిగా రాసిస్తానండి. దేవుడే వచ్చి నీ కింద జాయిన్ అయినా మీటింగ్ అటెండ్ కాకపోతే భగవంతుడు కూడా చేయలేడు నేను. ఎస్ఆర్ఓ క్లియర్గా చెప్తున్నాను నేను, క్లారిటీ. మీటింగ్స్ అటెండెన్స్ చాలా ఇంపార్టెంట్. నెంబర్ త్రీ, డిపెండింగ్ ఆన్ అప్లై. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నువ్వు బ్రాంచ్ అయినావంటే సొంతంగా ఆలోచించాలి, నేనేమైనా చేయాలి అంటే నేను అప్లైని ఫోన్ చేద్దాం చెప్తలేను, మీరు వాళ్ళ మీద కంప్లీట్గా ఆధారపడతాను చెప్తలేను. నీకు నువ్వే అప్లైన్ వచ్చినా రాకున్నా చేసే చోడు ముందరకు పోతారా, అప్లైన్ మీద డిపెండ్ అయితే ముందరకు పోతారా? డెఫినెట్గా అప్లైన్ అంటే పుసుకున్న కర్మ కాలితే బిజినెస్ఏ పనిచేయచ్చు. ఎస్ఆర్ నువ్వు నీ ఆకలి నీ అప్లైన్ ఉండదు కదా అమ్మా, ఏమైంది రా ఏమన్నా నాకు కూడా పెట్టరు, నేను కూడా తింటా. మీ అప్లై మానేసి నాడు మంచి పని చేసి నీళ్ళు పోసుకో, నిమ్మలాగి గుడ్ నీళ్ళు పోసుకొని దానం చేస్తే అయిపోయి ఏమందరా? క్లియర్గా అప్లైన్కు మనకున్నంత ఆకలి ఉండదు, అవునా కదా? అప్లైన్కి ఉన్నంత ఆకలి అయినప్పుడు వాడిపోతే పీడవాయి వదిలేసేది. మీకు అప్లైన్ ఉన్నాడు వస్తలేదంటే డేంజర్, ఉండి రాకపోతే ఇబ్బంది అవుతుంది, లేనే లేదంటే అయిపోయి వచ్చిన ఉన్న వాళ్ళ దగ్గర వచ్చి నేర్చుకోండి, నిలబడండి. ఒక్క సంవత్సరం మాత్రం నేను మళ్ళీ చెప్తున్నా, హార్డ్ వర్క్ లేకపోతే నేను ఎన్ని స్టోరీలు చెప్పినా ఎన్ని సైడ్ వాల్యూమ్ కథలు చెప్పినా పాండు సార్ మీస్ బెస్ట్ ఎగ్జాంపుల్. పాండు సార్ దగ్గర స్టెప్పులు గిప్పులు ఏమి లే, విఎంసీఎం కోడితే పడ్డది బొమ్మ. ఎస్ఆర్ నో తీసుకోండి, ఆదర్శంగా తీసుకొని నిలబడండి. ఎట్లా మన దగ్గర 5వ తారీఖు మీటింగ్ ఉంది తెలుసా, 5th రోజు తెలుసా, గుణగల్ గేట్ దగ్గర. ఆ రోజు మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక బ్రాంచ్ డైరెక్టరు పర్ఫెక్ట్గా లైన్స్ ఎట్లా ఉంటే ఇన్కమ్ ఒక 15,000 నుంచి 17,000 ఆల్రెడీ 17,000 ఐఎస్ చెక్ మన టీంలో బ్రాంచ్ డైరెక్టర్, ఆ 17,000 తీసుకోవాలంటే స్ట్రక్చర్ ఎట్లా ఉండాలి? 20,000 కూడా తీసుకోవచ్చు బ్రాంచ్ డైరెక్టర్, ఎట్లా స్ట్రక్చర్ ఉంటే అట్లా వస్తుంది. సిల్వర్ ఐఎస్ ఇన్కమ్ ఎట్లా తీసుకోవచ్చు, గోల్డ్ ఐఎస్ ఇన్కమ్ ఎట్లా తీసుకోవచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి కొత్త స్కీమ్ను కలిపి ఆ రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది గుండ్గల్ గేట్ దగ్గర.
నెంబర్ వన్. నెంబర్ టూ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఓన్లీ బ్రాంచ్ డైరెక్టర్స్ మాత్రమే అక్కడ ఎలిజిబుల్. ఓకేనా? బ్రాంచ్ మాత్రమే. ఎందుకు బ్రాంచ్ మాత్రమే అంటే హాల్ కొంచెం చిన్నది ఒకటి, బ్రాంచ్ క్వాలిఫై అయిన వాళ్ళకే ఇన్కమ్ గురించి కావాలి ఇప్పుడు, అవునా కదా? కాబట్టి దానికి రండి ఫిఫ్త్ రోజు. తర్వాత నెక్స్ట్ మంత్ 13-14 బూట్ క్యాంప్ చాలా పెద్దగా 3,000 మంది తోటి కండక్ట్ చేయబోతున్నాం. ఆ మీటింగ్ అటెండ్ అవ్వండి. అటెండింగ్ మీటింగ్స్ ఫోకస్ ఆన్ యువర్ ప్రొడక్ట్, నోయింగ్ అబౌట్ యువర్ ప్రొడక్ట్, ప్రొడక్ట్ గురించి తెలుసుకోవడం, మార్నింగ్ ఈవినింగ్ జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వడం. ఎంతమంది రెగ్యులర్గా ఈవినింగ్ మార్నింగ్ అటెండ్ అవుతున్నారు? ఇంతమంది జాయిన్ అయితే జూమ్ పలిగిపోతుంది. ఉత్తగానే చేయలేమంటే ఏం రాస్తా నీకు తెలుస్తుంది. ఈ లోపల అరే లేపు రావరా, అయి రావరు అంటారా లోపల వాళ్ళు అట్టనే ఉంటారు లోపల. అప్పుడే నువ్వు లేపుతావు, అబ్బా నువ్వు అమ్మ జాయిన్ అయినావు, కొద్దిగా ఎల్లుందన్నలాగా లేకపోతే చేయలేపుతు అంటారు నేను లోపల ఉన్నాను. ఏ సార్ నో, నా పెళ్లి కాదు కదా మీరు జాయిన్ అయ్యేది. ఎంతో కొంత ఏదో జూమ్ అనేది అడిషనల్ మీకు ఏదైనా నాలెడ్జ్ వస్తే కొంచెం గెలవడానికి ఉపయోగపడుతుంది. దాంట్లో బిజినెస్ ప్లాన్ ఉంది, కొన్ని పర్సనల్ ఏమంటారు పర్సనల్ డెవలప్మెంట్, మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం ఏమంటారు బిలీఫ్ మైండ్ సెట్, దాని తర్వాత మన ఏమంటారు చాలా మాట్లాడలేదు ఫోకస్, ఇట్లాంటివన్నీ అక్కడ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో పార్టిసిపేట్ చేద్దాం ఆ జూమ్లో. 1,000 మెంబర్స్ మనం పర్చేజ్ చేసినాం ఈరోజు మార్నింగ్ పెట్టాం, కానీ చాలా మంది లీడర్స్ గుర్ఖ పెట్టినో వేరే లేవలేదు. ఇప్పుడు చెప్తున్నా ఎవ్రీడే మార్నింగ్ 5 o'clock జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వండి. స్టార్ అండ్ డెబో లీడర్స్కు చాలా క్లారిటీగా చెప్తున్నా, నేను పనిచేస్తున్నా, నా కింద కొంతమంది లీడర్స్ పనిచేస్తారు. స్టార్ అండ్ డెబో లీడర్స్ కనుక ఎక్కడన్నా కొంచెం నెగ్లిజెన్స్ కనబడితే యూ విల్ బీ అవుట్ ఆఫ్ ద ట్రాక్. ఎవరు హెల్ప్ చేయాలి నీకు, సొంతంగా పని చేసుకోవాలి. కాబట్టి ఎవ్రీడే జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వడం అనేది నీకు ఛాయిస్ కాదు, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అవుతారా? అటెండ్ అవ్వండి, అక్కడి నుంచి నాలెడ్జ్ తీసుకోండి, ఇంప్లిమెంట్ చేయండి, గెలవండి. నెక్స్ట్ టైం ఇప్పుడు మీకు అన్ని గులాబ్ పూలు ఇచ్చారు కదా, ఇచ్చిరా లేదా? నెక్స్ట్ టైము మీకు అందరికీ మీరు గర్వపడేటటువంటి చిన్న మెమెంటో లాంటిది ఇక్కడ ప్రజెంట్ చేయాలని నా ప్లాన్ ఉంది. ఇవాళ మీకు గులాబ్ పూలు ఇవ్వడంలో ఒక చిన్న ఆలోచన ఏముందంటే, ఎంఎస్ఆర్ గారి ఆలోచన, సార్ మనం ఎప్పుడు కూడా వచ్చిన సంఘాలు గుర్తుకో సార్ చేసేదానికోసం పోరాడాలని. అందుకని మీకు మీరు అచీవ్ అయ్యి రావాలి, అచీవ్ అయిన దానికి ఈ గులాబ్ పువ్వు ఇచ్చి చిన్న ఒక మెమరీ లాగా చేసినాం. నెక్స్ట్ మీటింగ్, నెక్స్ట్ మీటింగ్ మీన్స్ V21లో ఎవరైతే బ్రాంచ్ అండ్ డెబో లీడర్స్ ఉంటారో వాళ్ళు నెక్స్ట్ మళ్ళా సంవత్సరం దాకా మర్చిపోయినటువంటి మెమోటోలు వస్తాయి మీ పేరు మీద. మీ పేరు ఉంటుంది దాని మీద, కేదార్ శారద కేదార్ గౌడ్ క్రౌన్ డైరెక్టర్ అని కింద రాసి ఉంటుంది, బ్రాంచ్ డైరెక్టర్ గారికి వెళ్ళి రాసి ఉంటుంది. అట్లాంటి మెమోటోలు ఫ్యూచర్లో వస్తాయి, మీకు రికగ్నైజేషన్స్ ఇవన్నీ ఉంటాయి. కాకపోతే అంతిమంగా మన ఫ్యామిలీ డబ్బు కోసం వచ్చిన మనం వీళ్ళు కాబట్టి దానికోసం పోరాడాలి. చేద్దామా? ఆర్ యూ రెడీ? చనిపోయే లోపు గెలిచినంతనే రావాలి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్. థ్యాంక్ యూ. సత్యం సార్, మీటింగ్ అఫీషియల్లీ క్లోజ్ అయిపోయింది. ఎవరైనా